మన నాగరికత మన ఉనికిని కాపాడుకోవడానికి తెలుగు అవసరం, మన క్యారియర్కి ఇంగ్లీష్ అవసరం. అప్పుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదువుకున్న వాళ్ళు ఈరోజు అమెరికాలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళది, నాట్ జూయిష్. దానికి కారణం నాలెడ్జ్ ఎకానమీలో మన ప్రాధాన్యత. అది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే తెలుగుదేశం పార్టీ ఇంట్రడ్యూస్ చేశాం. అలాంటివి వదిలిపెట్టి ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నీకు ఎంతమంది పిల్లలు? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ టాకింగ్? అంటే మిమ్మల్ని అమారు అడగలేమా? అడగాలంటే ఒక్క నిమిషం పని, కొంచెం సభ్యత అడ్డం వస్తుంది. బీ కేర్ఫుల్. వెంకటేశ్వర స్వామిని తిట్టే మంత్రులు ఉన్నారంటే ఏమన్నారండి? వెంకటేశ్వర స్వామిని ఎవరైనా అపవాదు ఒక మాట అంటారా? అలాంటిది వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు సాంప్రదాయాలు పాటించాలి. ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క దేవుడికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ వారసత్వంగా వచ్చే సాంప్రదాయాలు మీరు పాటించాలి ఇష్టం ఉంటే. ఇష్టం లేకపోతే మీరు పోవద్దండి. కానీ ఆ సాంప్రదాయాలు పాటించలేదు అంటే మాకు అధికారం ఉంది, మా ఇష్ట ప్రకారం చేస్తాం, ఎవడు చెప్తే మేము వింటామని ఆంబోతుల వారికి మీరు మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని? దానికి బండమాటలు అంటే ఎవడమ్మ మొగుడు కట్టాడని ఆ టెంపుల్ని ఎవరు కట్టారండి? చరిత్ర కట్టింది. వెంకటేశ్వర స్వామి కట్టించాడు. అది వారసత్వంగా భారతదేశానికి, హిందువులకి ఒక వారసత్వ సంపద. ఎవరైనా సరే ప్రపంచంలో జెరూసలం క్రిస్టియన్స్కి ఎట్లయితే ముఖ్యమో, ఏదైతే మక్కా ఏ విధంగా అయితే ముస్లిమ్స్కి ముఖ్యమో, హిందువులకి పవిత్రమైన దివ్యక్షేత్రం వెంకటేశ్వర దేవాలయం, వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుణ్ణి పట్టుకోవాలి ఇష్ట ప్రకారం మాట్లాడేవి ఏంటండి?